అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అబ్జర్వ్ చూడాలా మీ దగ్గర? లేదంటే పార్టీలు ఉంటూ అన్ని బహిర్గతం చేయటం నాకు ఇష్టం లేదు. ఇక్కడ మా అంచనాలకు తగ్గట్టుగా, లేకపోతే ప్రజల యొక్క వారి యొక్క మనోభావాలకు తగ్గట్టుగా వారు నడుచుకోలేదు. ఎవరు వేణుగోపాలకృష్ణ గారు లేదు, నడుచుకోలేదు. చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత నాకు కనిపించింది ప్రజల్లో. క్యాడర్ వచ్చి 20-25 సంవత్సరాలతో పాటు మీతో పాటుగా ఉన్నాం మేము. ఈసారి మేము మళ్ళా ఈ కేసులు ఇవన్నీ చాలా విపరీతంగా ఉన్నాయి, మేము భరించలేకపోతున్నాం. మీరు వస్తే మేము గెలిపించుకుంటాం, రావాల్సిందే. ఒకవేళ రాకపోతే ఈ వేళతోటి మీకు మాకు కనెక్షన్స్ అన్ని డిస్కనెక్ట్ చేసేస్తాం అని తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. మీ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారా? మీ పార్టీ వాళ్ళ మీదే, లేదా మాకెందుకు వస్తుంది? కాదు, మీ పార్టీలో ఉంటే మీ పార్టీ మీద పెట్టారు. దాదాపు 38 వచ్చినాయి, తీయించారండి మా క్యాడర్. అటువంటిప్పుడు నేను కలగ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కలగ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిన ముఖ్యమంత్రి గారికి, మరి వారు కొంతమంది ఉంటారు కదా, వారు కూడా చాలా వారు చెప్పినట్టు పార్టీకి ఉంది, పార్టీకి ఏమి మంచి వేగం ఉంది ఇక్కడ, నేను కాదనట్లేదు. పార్టీకి మంచి వేగం ఉంది కదా అన్న, అక్కడ అన్నారు వంద సార్ దాంట్లో నేను కాదనట్లేదు. వ్యక్తికి మాత్రం లేదు, పార్టీ క్యాడర్ని నేను దూరం అయిపోతున్నారు. నేను ఇంకా దాంతో ఈ రోజు నుంచి నేను భూస్థాపితం అయిపోయినట్టే అని చెప్పి నేను ఇచ్చానని చెప్పాను.